నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అతిథి మీ ఇంటి నేస్తం. సో ప్రతి వారంలానే ఈ వారం కూడా కొత్త బంధాలను, టేస్టీ రుచులను మీకు పరిచయం చేయడానికి వచ్చేసిదే మన అతిథి. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? మణికొండకి. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసా? పద్మగారింటికి. సో అక్కడికి వెళ్ళిపోయి ధూమ్దా మస్తీ ఏంటో చూసేద్దామా? కమ్ ఆన్. సో వచ్చేసాం, పద్మగారి ఇల్లు ఇదే. సో అక్కడికి వెళ్ళిపోయి ఆ ధూమ్దా మస్తీ ఏంటో చూసేద్దామా? నో లేట్స్, కమ్ ఆన్. జోష్ చూస్తారా, నన్ను ఇప్పుడే ఆడుకునేటట్టున్నారు. నాకు వెల్కమ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తో చెప్పేశారు. ఇంకా మనం ఎపిసోడ్ మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకోగలరుగా. సో మీకోసం స్పెషల్ గా వెల్కమ్ డ్రింక్ చేశాను. అవునా? మనం వెల్కమ్ పరిచయం చేసుకున్న తర్వాత చేసుకుందాం. ఓకే. సో వీళ్ళ జోష్ ఎనర్జీ చూస్తారు కదా, నాకు బ్యూటిఫుల్ బొకే కూడా ఇచ్చేసారు. సో వదిన అలానే మన గ్యాంగ్ ని పరిచయం చేసేస్తారా? ఓకే ఓకే. ఈమె నా కూతురు మధుమిత. హలో. హలో. బ్యూటిఫుల్. నా ఫ్రెండ్ దుర్గా. హాయ్. ఈమె లలిత. లలిత. హలో ఆంటీ. రాధ. హాయ్. నా ఫ్రెండ్ దుర్గా కూతురు. హాయ్. మా బాబు శరత్. హలో శరత్. సంధ్య. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. దీని పేరు సంధ్య. హలో. దీని పేరు రేణు. హాయ్. కవిత. హలో. ఈమె ఆంటీ. హాయ్ ఆంటీ. సౌమ్య. హలో. సో మన కిడ్డోస్ గ్యాంగ్ అన్నమాట. హాయ్. హాయ్ చెప్పు. హాయ్. సో మా వదిన అందరినీ అలా ఫటాఫట్ పరిచయం చేస్తారు. అదేంటి రాగానే అంత జోష్ ఉంది, ఇప్పుడు పరిచయం చేసేసుకున్నాను అంత డల్ అయిపోయారు అందరూ? సో మీరు యాక్టివ్ గా ఉన్నారో లేదో నాకు ప్రూఫ్ కావాలి. సో అందరు కలిసి మన ఆడియన్స్ కి ఒక హాయ్ వేసుకోండి. అది మన ఎనర్జీ. సో వీళ్ళకైతే ఎనర్జీ ఉంది, నాకు ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ అయినాయి. సో మనం వెల్కమ్ డ్రింక్ తీసేసుకుందామా? సో వదిన వెల్కమ్ డ్రింక్ రెడీయా? రెడీ. సో తీసుకొచ్చేస్తారా? ఎస్. సో మా వదిన ఎక్కడుందో ఒక క్యాక్ వేసేసుకుందామా? వదిన నా వెల్కమ్ డ్రింక్. వావ్, థ్యాంక్ యూ. చూసారా నా సమ్మర్ స్పెషల్ వెల్కమ్ డ్రింక్? ఒక్కసారి అలా లుక్ వేసుకోండి, మీరు కరిగిపోతారు అక్కడ ఉండి. ఇట్లా వాటర్ వాటర్ కారుతూ ఉంటాయి మీకు. బట్ నో, మీకు దొరకదు, ఇట్స్ ఓన్లీ ఫర్ మీ. సో వదిన ఏంటి, నా ఒక్కదానికేనా అందరికీ? ఇది ఒక చిటికేసుకో, రెడీ వచ్చేసి. ఓ, మా వదిన అలా మ్యాజిక్ కూడా చేస్తారనమాట. ఆ మ్యాజిక్ ఏంటో చూసేద్దాం. 1, 2, 3. సో మా వెల్కమ్ డ్రింక్స్ అలా వచ్చేసినాయి అనమాట. సో సర్వ్ చేసేసుకుందామా? ఓకే. ఇది తాగడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఎప్పుడు స్లిమ్గా ఉండొచ్చు. సో నేను స్లిమ్గా ఉండాలని చెప్పి మా వదిన నా బ్యూటీ గురించి చాలా ఆలోచించి నాకు అలా సమ్మర్ స్పెషల్ కివీ జ్యూస్ ఇచ్చేసారు. సో మన వెల్కమ్ డ్రింక్ టేస్ట్ చేసేద్దామా? ఓకే. అస్సలా వదిన, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. అలా కివీ జ్యూస్ ఉంది చూసారా, అద్దరు కొట్టేశారు. సూపర్. వెల్కమ్ డ్రింక్ అయిపోయింది, మా అందరికి చాలా ఎనర్జీ వచ్చేసింది. సో ఆ ఎనర్జీతో మీ అందరిని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. సో ఎంటర్టైన్మెంట్లో ఫస్ట్ టార్గెట్ యాజ్ యూజువల్ మా వదిన. సో మా వదిన ఏం చేయబోతున్నారు? సాంగ్ పాడు. ఓకే. సో మా వదిన బ్యూటిఫుల్ సాంగ్ పాడబోతున్నారు, వినేద్దామా? స్టార్ట్ ప్లీజ్. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపదం రొక్కులు మాకే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ, ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస,
నీవిచ్చిన ఏ జన్మకు విలువ కట్టుకో, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మ్రొక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. సో మన ఎంటర్టైన్మెంట్లో నెక్స్ట్ ఎవరు? సో మా అక్క బ్యూటీ టిప్ చెప్పబోతున్నారు. ఇంత బ్యూటిఫుల్ సిస్టర్ ఒక బ్యూటీ టిప్ చెప్తే ఎలా ఉంటుంది చూసేద్దామా? స్టార్ట్ ప్లీజ్. ఫేస్లో ఇన్స్టెంట్ గ్లో రావాలంటే టమాటో ప్యూరీ, కర్డ్, శనగపిండి పేస్ట్ చేసి అప్లై చేసి 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. వావ్. టొమాటో క్యూరీ, దాంట్లో కర్డ్ అండ్ దాంట్లో శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని పేస్ట్లా చేసేసుకుని అలా ఫేస్కి అప్లై చేసి వాష్ చేసుకుంటే ఆ గ్లో ఉంటుంది చూసారు. మా అక్కలా తయారవుతారనమాట. సూపర్. అండ్ నెక్స్ట్, సో నాకు జోక్ ఎవరు చెప్తారు? నేను చెప్తాను. ఓకే, సో మా అక్క జోక్ చెప్పబోతున్నారు చూసేద్దామా? ఒక బిచ్చగాడు ఒక ఇంటికి వెళ్ళేసి, అమ్మ నాకు కొంచెం అన్నం పెట్టండి, నేను బిజీగా ఉన్నాను ఇంకా వంట కాలేదు అని చెప్పేసి అంటాడు. అమ్మ నా నెంబర్ ఇచ్చేసి వెళ్తాను, మిస్డ్ కాల్ ఇవ్వండి అని అంటారు. ఎందుకులే బాబు నెంబర్ మిస్డ్ కాల్ ఇవ్వడం, వాట్సాప్లో నేను అప్లోడ్ చేస్తాను వంట అయ్యాక, నువ్వు డౌన్లోడ్ చేసుకో అని చెప్పేసి. సూపర్ సూపర్. అసలు టెక్నాలజీని ఇలా కూడా వాడతారని నాకు ఇప్పుడే తెలిసింది. ఎనీవేస్, సూపర్. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్లో ఎవరు? నేను. సో మన మధుమిత ఏం చేయబోతుంది చూసేద్దామా? నేను ఒక మూవీ డైలాగ్ చెప్తా. ఓకే, స్టార్ట్ ప్లీజ్. కట్టప్ప, మాహిష్ మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగే, ఇది నా మాట, నా మాటే శాసనం. వావ్, సూపర్ 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 సూపర్. అస్సలా బాహుబలిలో రమ్యకృష్ణన్ చూసినట్టు ఉంది నాకైతే ఆ వాయిస్, ఆ రౌద్రం. సో ఇప్పుడు రౌద్రంతో చెప్పింది కాబట్టి మనం టాస్క్ ఇచ్చేద్దామా? సో ఇదే డైలాగ్ ని హాస్యం. కట్టప్ప, మహిష్మతికి మగిలి పట్టింది, రక్తంతో కడిగే, ఇది నా మాట, నా మాటే శాసనం. సో ఇప్పుడు హాస్యం అయిపోయింది, ఇప్పుడు కొంచెం సాడ్నెస్ టచ్ ఇద్దామా? కరుణ చెప్పేసేయి. కట్టప్ప, మాహిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగి, ఇది నా మాట, నా మాటే శాసనం. ఏడుపు వచ్చింది నిజంగా, చాలా మంచి. ఎనీవే, సూపర్. అండ్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్లో ఎవరు? సో మా ఆంటీ గారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడేబోతున్నారు, వినేద్దామా? స్టార్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. నేను మా చిన్నతనంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, జమున, సావిత్రి గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలంటే మేము పడిచచ్చిపోయేవాళ్ళం. అలాగే గులే బకావళి కథలో ఎన్టీ రామారావు గారు ఒక ఫేమస్ సాంగ్ ఉంటుంది, జమున గారిది, ఎన్టీ రామారావు గారిది. అదంటే నాకు చాలా ఇష్టం ఆ సాంగ్, అంటే దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. సో జస్ట్ ఐ విల్ సింగ్ 2 లైన్స్. ఏ పర్లేదు, మా కోసం ఫుల్ పాట పాడినా గానీ వి ఆర్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్ ప్లీజ్. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే, వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు, నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకొందువటే. తరియింతును నీ చల్లని శరణమ్ముల నీడలో, పూలదండవోలే కర్పూర కళికవోలే, కర్పూర కళికవోలే, ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు. కలకాలం వీడని సంకెళ్ళలు వేసినావు, సంకెళ్ళలు వేసినావు, నన్ను దోచుకొందువటే. థ్యాంక్ యూ. సూపర్ 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 సూపర్. మా ఆంటీ గారిలో ఒక సింగర్ దాక్కున్నట్టు లేరు, కొంచెం బయటకు తీయాలి అప్పుడప్పుడు. ఓకే ఓకే, సూపర్. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్లో నెక్స్ట్ ఏంటి? హెయిర్ టిప్. సో హెయిర్ టిప్ చెప్పబోతున్నారు మా ఆంటీ. సో ఆ టిప్ ఏంటి చూసేద్దామా? స్టార్ట్ ప్లీజ్. హెయిర్ మంచిగా పెరగాలంటే ఆనియన్ జ్యూస్ బాగా అప్లై చేస్తే హెయిర్ బాగా పెరుగుతుంది, ఊడదు కూడా. సో మా ఆంటీ ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్పేశారు కదా, అదేంటంటే ఈ మధ్య డైలీ అందరికీ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, తక్కువ హెయిర్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కాబట్టి ఆనియన్స్ని పేస్ట్లా చేసేసి స్కాల్ప్కి మర్దం చేసుకుంటే ఉంటుంది. ఇది మాత్రం 2 వీక్స్కి ఒకసారి అప్లై చేయాలి, అప్పుడు మీకు ఉండే హెయిర్
ఫాలో అవ్వదు అండ్ మీకు కొత్త హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. సో మన ఎంటర్టైన్మెంట్లో నెక్స్ట్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది మన మధుమితతో, చూసేద్దామా? మ్యూజిక్ ప్లీజ్. ఓయ్ రంగమ్మా మంగమ్మా, ఓయ్ రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. చాలా బాగా చేసావు నువ్వు, అలా అద్దరగొట్టిందిగా మన ఫ్లోర్ని ఒక్కసారి. సూపర్, నిజంగా చాలా అంటే చాలా బాగా చేసావు. ఎప్పుడైనా నేను రావచ్చు కదా నీ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి? తప్పకుండా, నా ఫ్రీ టీచర్ అనమాట, ఫీజు కూడా తీసుకోరు. సో మన మధుమిత ఇంత టైర్డ్ అయిపోయింది, మరి మేకింగ్కి వెళ్ళాలి కదా. సో ఇంత ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత మా వదిన, ఆహా స్వీటీ నీకేమైనా కుకింగ్ నేర్పించాలి కదా, వెళ్ళిపోదామా అని చెప్పి అలా కిచెన్లోకి తీసుకొచ్చేసారు. సో వదిన, నాకేం నేర్పించబోతున్నారు ఈరోజు? ఈరోజు నేను మీకోసం మనం ఒక బ్యూటిఫుల్ స్నాక్ నేర్చుకోబోతున్నాం, రాగి ప్యాన్ కేక్ అట. నార్మల్గా ప్యాన్ కేక్స్ ఎవరైనా తింటారు, బట్ దిస్ ఈజ్ రాగి ప్యాన్ కేక్. సో ప్రాసెస్ ఏంటో తెలిసేసుకుందామా? సో మనకి ఏమేం కావాలో వదిన? ఫస్ట్ రాగి పౌడర్, ఓకే, నెక్స్ట్ ఎగ్స్, ఎగ్స్, చెర్రీ గార్నిష్ కోసం, చెర్రీ అండ్ కాజు, బెల్లం. ఓకే, సో బ్యూటిఫుల్ ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్తో మనం ప్యాన్ కేక్ చేసుకోబోతున్నాం. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. ప్రాసెస్ ఫస్ట్ బెల్లాన్ని మెత్తగా తురుముకోవాలి. ఇప్పుడు లేట్ అవుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ మిక్సర్స్ పెట్టేసాను. ఓకే, తురుముని పాకం చేసేసారు. సో బెల్లంని తురుము చేసి దాన్ని పాకం చేసేసుకోవాలి రెడీగా. దాంట్లో ఏవో వేసారు కదా ఇలాచి, దీస్ ఫ్లేవర్ కోసం ఇలాచి. ఓకే ఓకే ఓకే. దెన్ నెక్స్ట్ ఎగ్, ఓకే, దీంట్లోనే బ్రేక్ చేయాలి. ఓకే సో బెల్లం పాకంలో ఎగ్ బ్రేక్ చేసేసేసుకోవాలి. సో బెల్లం తురుముని పాకం చేసుకున్నాం కదా, సో దాంట్లో ఎగ్స్ బ్రేక్ చేసేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో దీంట్లో రాగి పౌడర్, సో ఇందాక ఎగ్స్ని బ్రేక్ చేసుకున్నాం కదా, దాంట్లో రాగి పౌడర్ వేసుకోవాలి, అరౌండ్ 150 గ్రామ్స్ అని చెప్పారు. సో దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం దోశల పిండి మిక్స్ చేసుకుంటాం చూడండి అలా. సో వదిన, దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇలా పిండిని చిన్న చిన్న కేక్స్ లాగా వేసుకోవాలి. ఓకే, సో వదిన టూ సైడ్స్ టోస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకోవడమేనా? అంతే. సో సర్వింగ్. స్వీటీ నీకోసం నేను రెడీ చేసిన రాగి పాన్ కేక్. థ్యాంక్ యూ. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సో నా ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది, రాగి ప్యాన్ కేక్. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా అలా ట్రై చేసేయచ్చు. సో నేనైతే టేస్టింగ్ చేసేస్తాను అనమాట. సో వదిన, నాతో పాటు టేస్ట్ చేస్తారా? ఫస్ట్ నేను ఎలా ఉందో చెప్పు. అంటే టెస్టింగా? ఏ లేదు, మా వదిన చాలా బాగా చేస్తారా నమ్మకం నాకుంది, కానీ చాలా వేడిగా ఉంది. సో క్రేజీ స్నాక్ ఐటమ్, అసలు నా టేస్ట్ అయితే అద్భుతం, అసలు సూపర్. సో హెల్త్కి హెల్త్ విత్ స్నాక్స్ అనమాట. సో దాంట్లో రాగి అండ్ ఎగ్స్ అలా మిక్స్ అయిపోయి ఉంది. సో దాని మీద మన గార్నిషింగ్ ఉంది చూసారా, అది ఇంకా సూపర్. సో నాకైతే ప్యాన్ కేక్ చాలా బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేసేసేయండి. సో వదిన టేస్ట్ ఎలా ఉంది? సూపర్.
మా వదిన చేసిన కూడా నాకు నచ్చుతాయి. సో మన స్నాక్ అద్దరిపోయింది కదా, మనం మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదామా? లెట్ గో టు మెయిన్ కోర్స్. సో ఇట్స్ టేస్టింగ్ టైమ్, యమ్మీ యమ్మీ టైమ్. వదిన నా కోసం చాలా టేస్టీ ఫుడ్ పెట్టారు. ఆహా, అలా వాసన చూస్తుంటే గుమగుమలా ఆడిపోతుంది. టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో ఫస్ట్ గులాబ్ జామ్. సో గులాబ్ జామ్ ఎవరు చేశారు? సో మా అక్క గులాబ్ జామ్ చేస్తారు, టేస్ట్ చేద్దాం. మా అక్కలాగా ఎంత సాఫ్ట్గా ఉందో గులాబ్ జామ్, నిజంగా చాలా టేస్టీగా ఉంది, సూపర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సేమియా. సేమియా ఎవరు చేశారు? నేను చేశాను. సో మా అక్క చేసిన సేమియా, ఆహా, దీంట్లో డ్రై ఫ్రూట్ చేశారు చూడండి. ఒకసారి ఇలా లుక్ వేసుకోండి, ఎంత టేస్టీగా ఉందో. సో నేను సేమియా టేస్ట్ చేయబోతున్నాను విత్ డ్రై ఫ్రూట్స్. మన సేమియా ఉంది చూసారు, సూపర్. అసలు గుడ్లో ప్రసాదమే, నిజంగా చాలా బాగుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ వెజ్ బిర్యానీ విత్ అవర్ ఫేవరెట్ పన్నీర్ కర్రీ. సో బిర్యానీ ఎవరు చేశారు? పన్నీర్ ఎవరు చేశారు? వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. టేస్ట్ చేయబోతున్నాను నేను. మన బిర్యానీ అద్దరిపోయింది, సూపర్. నేను మీ బిర్యానీ కోసమైనా రోజు ఇక్కడ వరకు వస్తా, నిజంగా అంత బాగుంది. అండ్ మన పన్నీర్ కర్రీ ఎక్కడా తగ్గలేదండి, మన ఫేవరెట్ అది. నాన్ వెజ్ తర్వాత మన ఫేవరెట్ పన్నీరే కాబట్టి అద్భుతంగా చేశారు. సో నెక్స్ట్ వీ హ్యావ్ కంద పచ్చడి. మా వదిన చేసిన కంద పచ్చడి. సో మా వదిన చేతిలో మ్యాజిక్ ఉందని ఇందాక నుంచి చెప్తున్నాను. ఈ కంద పచ్చడిలో ఏం మ్యాజిక్ చేశారో చూసేద్దాం. సూపర్, చాలా బాగుంది. అసలు కారం కూడా బాగా చేశారు, మన ఫేవరెట్ స్పైస్ అన్నమాట. సో నా కోసం ఇంత స్పైసీ స్పైసీగా చేశారు. కానీ నిజంగా ఎవరైనా కంద అంటే ఎవరు తినరు. సో కంద టేస్ట్ లేకుండా అంత టేస్టీగా చేశారు విత్ కంద, సూపర్. థ్యాంక్ యూ. సో నాకు ఇక్కడ ఒక్క రెసిపీ కాదు, అన్ని రెసిపీస్ చాలా బాగా నచ్చినాయి. నేను ఇట్లా పొట్ట నిండే వరకు తింటా ఉంటాను, మీరు అలా చూస్తూనే ఉండండి. నేనైతే ఈరోజు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను విత్ మై వదిన అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ వదిన, నన్ను పిలిచినందుకు. నేను చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాను. మీ ఎంటర్టైన్మెంట్, మీ జోష్, అసలు మీ ప్యాన్ కేక్ ఉంది చూసారా, ఆహా, అండ్ ఆ టేస్టీ ఫుడ్ ఉంది చూడండి. నా కడుపు నిండిపోయింది, కదలలేకపోతున్నాను నేనైతే. సో ఇంత చేసినందుకు మా వదినకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా, సో ఇచ్చేద్దామా? సో ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ అతిథి నుంచి మా వదినకు చిన్న గిఫ్ట్. సో మన అతిథికి ఒక ఆనవాయితీ ఉంది, ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతే బాగోదు కదా. సో సెకండ్ గిఫ్ట్ ఇచ్చేద్దామా? సో వదిన, సెకండ్ గిఫ్ట్ తీసుకోవాలంటే ఒక చిన్న టాస్క్ చేయాలి, అంటే ఒక సాంగ్ కానీ, ఒక డాన్స్ కానీ, ఒక డైలాగ్ కానీ. ఒక డైలాగ్. ఓకే. సో మా వదిన సెకండ్ గిఫ్ట్ కోసం ఒక బ్యూటిఫుల్ డైలాగ్ చెప్పబోతున్నారు, వినేద్దామా? ఎవడు పడితే వాడు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోవడానికి, ఇది ఏమైనా పశువుల కొట్ట, బాగమతి అడ్డ, లెక్క తేరాల్సిందే. సో మా వదిన ఇంత బ్యూటిఫుల్ డైలాగ్ చెప్పేశారు కాబట్టి సెకండ్ గిఫ్ట్ ఇచ్చేద్దామా? ఎస్. మా వదిన ఎక్కువ కష్టపడడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడు అది కష్టపడాల్సి వస్తుంది తీయాలంటే. దాని బదిలీ తీద్దాం. ఓకే. నచ్చిందా? నచ్చింది. రోజు కాఫీ, కాఫీ హనీ, అన్నీ అన్నీ కాఫీ పాలు టీ అన్నీ వీటి గుర్తుకొస్తుంది అనమాట. సో మీకు ఇంత మెమరీ ఇచ్చాను కదా, మరి నాకు కూడా మెమరీస్ ఉండాలి కదా. సెల్ఫీ తీసేసుకుందామా? సో ఇట్స్ సెల్ఫీ టైమ్. సెల్ఫీస్ కూడా అయిపోయినాయి, మరి లాస్ట్ డాన్స్ చేయాలి కదా. సో రెడీ ఫర్ ద డాన్స్? యా. మ్యూజిక్ ప్లీజ్. ఎంజాయ్ చేస్తాను అన్నమాట. మరి నెక్స్ట్ వీక్ మరొకరింట్లో అతిథిగా వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.